జేసీ బ్రదర్స్ జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకప్పుడు దాదాపుగా ఒక రెండు మూడు దశాబ్దాల పాటు వాళ్ళదే రాజ్యం అనంతపురం జిల్లాలో తాడిపత్రి అంటే వాళ్ళ అడ్డ అలాంటి పరిస్థితి ఏదైతే రాష్ట్ర విభజన తర్వాతనే ఈవెన్ రాష్ట్ర విభజన టైంలో కూడా రాయల తెలంగాణ కింద రాయలసీమను కూడా కలిపేయండి అంటూ గట్టిగా ఇష్యూ క్రియేట్ చేశారు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలంతా హైదరాబాద్ చుట్టూతోనే ఉంటుంది వాళ్ళ ఆదాయం అంతా కూడా అక్కడే ఉంటుంది మైనింగ్ అంతానేమో తాడిపత్రి అనంతపురం జిల్లాలో మిగతా బిజినెస్లన్నీ కూడా హైదరాబాదులో అందుకని చాలా గట్టిగా ప్రయత్నించారు బట్ ఏమైనా కలుపుకోలేదు తెలంగాణ అంతటి కీలక ప్రభావితం ఎందుకంటే వ్యాపారం సొమ్ములు పెట్టుబడి లేనటువంటిది ఎందుకంటే ఒక మైనింగ్లో లారీలు వీళ్ళ లారీల్లోనే తెప్పాలి లారీకి ఎంత డబ్బులు ఇవ్వాలి వీళ్ళు ఎంత ఫిక్స్ చేస్తే అంతే ఇవ్వాలి ఆ తర్వాతన ఆ మైన్స్ దగ్గరికి కూడా వీళ్ళే తీసేసుకుంటారు నిదానంగా అట్లాగా ఒక రకంగా ఓ దందా నడిపారు తెలుగుదేశం ఉన్నప్పుడు పరిటాలు ఉన్నప్పుడు సాధ్యం కాల నియోజకవర్గానికి పరిమితమయ్యారు పరిటాల మరణం తర్వాత వాళ్ళ హవా నడిచింది అదే బ్రదర్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకం అదే పరిటాల ఇదే జేసీలు అందులోనే ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ మధ్యకాలంలో వివాదం ఏంటి చాసిస్లు ఏవైతే సుప్రీంకోర్టు నిషేధించిన చాసిస్సుల్ని అశోక్లే ల్యాండ్ కంపెనీ తుక్కు కింద అమ్మేస్తే వాటిని కొని అవి కొత్తవని చెప్పేసి కొత్త మోడల్లోవే అని చెప్పేసేసి వాటిని లారీల కింద బస్సుల కిందన తయారు చేయించేసి కోట్ల కోట్లు అమ్మేసి ఆ డబ్బుల్ని వేరే వాటికి మళ్లించేసినటువంటి వ్యవహారం అప్పట్లో ఆరోపణ వచ్చింది అది రవాణా శాఖ తేల్చింది దాని మీదన ఎక్కడైతే ఆపుకోగలిగారు అసలు సమస్య ఈడీ దగ్గర నుంచి వచ్చింది ఈడీ విచారణ చేస్తే మొన్ననే విచారణకు కూడా పిలిపించినప్పుడు కూడా ఇవన్నీ మేము చూస్తూనే ఉంటాం ఎన్ని చూడలేదు అదే బీజేపీతో కలిసిపోతే గనక ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఇలాంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు కానీ అసలు తప్పు జరిగిందా లేదా అనేది మాత్రం చెప్పరు తప్పు ఏం లేదు అన్నటువంటి కోణంలోనే చెప్తారు ఇప్పుడు లేటెస్ట్గా ఈడీ దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులని జెసి ప్రభాకర్ రెడ్డి అటాచ్ చేసింది ఎందుకని నేరం జరిగిందని నిర్ధారణకి వచ్చింది కాబట్టి ఇక కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఉంటుంది అది కోర్టులో ఈడీ దగ్గర అయితే జరిగిందని నిర్ధారణ అయినప్పుడే అటాచ్ చేస్తారన్నమాట వాళ్ళు నిర్ధారించుకున్నప్పుడు ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి